నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో మా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల పాటు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పబ్లిష్ చేయడానికి కుదరలేదు. సో వేరే ఛానల్లో వీడియోస్ పెడదామన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ని మీకు ఎలా అందించాలి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్లే ఇప్పుడు రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సన్రైజ్ టీవీ తెలుగు 1 అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు కనుక దానిని ఫాలో అవ్వనట్లయితే శర్మ గారి వీడియోస్ కావచ్చు, మిగిలిన ఏ వీడియోస్ అయినా సరే, ఎప్పుడు షూట్ చేస్తున్నామో, షూట్ చేసిన వీడియోస్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నామో, ఏ వీడియోస్ పబ్లిష్ చేస్తున్నామో అండ్ అదేవిధంగా ఏ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందిస్తున్నాము. సో ఒక్కసారి మీకు గనక పాసిబిలిటీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. శ్రీ వికారినామ సంవత్సరం 2020 ఫిబ్రవరి నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 ఫిబ్రవరి నెల తులారాశి ఫలితాలు. జనవరి 24, 2020లో శని, అంటే కిందటి నెలలో శని మకర రాశిలో ప్రవేశించడం జరిగింది. అయితే మనం ధనుర్రాశిలో శని ఉండంగా ఉండేటువంటి యొక్క ఫలితాలు మాత్రమే జనవరిలో చెప్పుకున్నాం మనం. అప్పుడేం చెప్పుకున్నామంటే తులారాశిలో, ఇప్పుడు తులారాశి వారికి చెప్పుకున్నాం, ఈ రాశి వారికి శని మకర రాశి ప్రవేశం జరిగినప్పుడు ఆ ఫలితాలు, ఆ ప్రభావం తులారాశి మీద ఎలా ఉంటాయి అనేటువంటిది ఫిబ్రవరి నెలలో విపులంగా చెప్పుకుందాము అని అనుకున్నాం. దాని ప్రకారమే ఇప్పుడు శని యొక్క సంచారం తులారాశి మీద ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్పుకోవటం, ఒక రాశిలో ప్రవేశించడానికి శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే 2.5 సంవత్సరాలు సుమారుగా అక్కడే ఉంటాడు ఆ రాశిలోనే. అంటే సుమారుగా 2.5 సంవత్సరాలు ఆ ఫలితాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అందుకోసమని చెప్పి నేను, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, ఏ 2.5 రోజులు పక్క పక్క గడికి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడి గురించి పెద్ద చెప్పుకునేది ఏంది, చంద్రుడి గురించి మారిపోతూ ఉండేటువంటి పెద్ద 2 రోజులు కళ్ళు మూసుకుంటే పక్క గడిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి చంద్రుడి గురించి మనం పెద్ద ఇది పడాల్సిన పనేం లేదు. అయితే గురువుగారు సంవత్సరం ఉంటాడు, ఆయన గురించి చెప్పుకోవాలి. అలాగే శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక గళ్ళు. కాబట్టి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో మిగతా రోజులు అన్నీ కూడా సంవత్సరాలు అలాగే ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఎక్కువగా మనం స్ట్రెస్ చేస్తాం. అట్లాగే రాహుకేతులు ఉంటారు, 1.5 ఇయర్స్ వాళ్ళు ఒకే గళ్ళో ఉంటారు. అందుకోసం ఈ శనిగ్రహం గురించి విపులంగా మనం ఇప్పుడు చెప్తుందాం అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ తులారాశి వారికి మకర రాశి ఏమవుతుంది? తుల, వృశ్చికం, ధనుసు, మకరం, అంటే 4వ రాశి అవుతుంది. అంటే అర్ధాష్టమ శని ప్రవేశించింది తులారాశి వారికి. మీరే బాంధవాళ్ళు ఎందుకండి, భయపడక్కర్లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కదానికే మనం ఎప్పుడు కూడా కంక్లూషన్ రాకూడదు, అనేక ఉంటాయి. యాక్ట్లో నుంచి రూల్స్కి వెళ్ళాలి. రూల్స్లో బోర్డ్ అండ్ అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ క్షుణ్ణంగా చేసి ఎక్కడా మనకి దొరకకపోతే నాయన ఈ కష్టాలు కొద్దిగా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాలి. ఫైనల్గా రిజల్ట్ ఇంకా ఇప్పుడు ఉన్నాయి, మనం చెప్పటం ఉండండి. అయితే తులారాశి, ఇప్పుడు తులారాశి వారికి మనం చెప్పుకుంటున్నాం. తులారాశి శనికి ఉచ్చరాశి, అంటే తన ఉచ్చరాశి అయినటువంటి యొక్క తులారాశి వారికి 4 గంట శని ప్రవేశించినప్పటికీ కూడా వాడు చతుర్థాధిపతే కాబట్టి, స్వక్షేత్రంలో ప్రవేశించాడు కాబట్టి, తులారాశి శనికి ఉచ్చరాశి కాబట్టి శని యొక్క ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం తులారాశి వారికి వర్తించదు అని మనం చేస్తాం. చూసారా, మొట్టమొదటిలోనే మనం హెడ్డింగ్ చూసి భయపడకూడదు. చివరికి వచ్చేటప్పటికీ అర్ధాష్టమ శని దోషం తులారాశి వారికి పెద్దగా వర్తించదు. కాబట్టి భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరము లేదు తులారాశి వారికి శని సంచారం మూలంగాను. ఈ 2.5-3 సంవత్సరాలు కూడా బాగానే. కాబట్టి శని సంచారం గురించి 2024 జనవరిలో మకర రాశిలో ప్రవేశించినటువంటి యొక్క శని సంచారం గురించి, శని సంచార ప్రభావం తులారాశి మీద ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం. మనకేం భయం లేదు, భయాందోళన చెందవలసినటువంటి పని అంతకంటే లేదు. తులారాశి
శనికి ఉచ్చరాశి కాబట్టి. తర్వాత గురుడు, గురుడు మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే కాస్త కొన్ని చికాకులు ఉంటాయి, ఖర్చులు పెరుగుతాయి, ధనాదాయం కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కడ ప్రవేశించేప్పుడు గురుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి తులా వృషభం ధనుసు అంటే మూడింటి ఉన్నాడు. మూడు విక్రమస్థానం, విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే ఉన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలండి? గురువు ఏ మూర్తి అయితే కానీ విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలో ఉన్నాడు. ఎవరికి? తులారాశి వాళ్ళకి. కనుక తులారాశి వాళ్ళకి గురువుగారు విక్రమస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి విక్రమాలనే ఇస్తాడు, అంటే జయం కలిగజేస్తాడు ఈ తులారాశి వారికి. ఆటంకములు మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అంతగా అవి మనని బాధించవు, అంతిమంగా విజయం చేకూరుతుంది అని మనం చెప్పుకోవాలి. ఇది తులారాశి వారికి గురు సంచార ప్రభావం, శని సంచార ప్రభావం ఇందాక నేను చెప్పుకున్నాను చాలా బాగా ఉంది. తర్వాత రాహు యొక్క సంచారం. రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? రాహు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మిథునం ఏమవుతుంది? 9వ స్థానం అవుతుంది ఈ యొక్క తులారాశి వారికి, అంటే భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానమే మంచి దశలు. అందులో రాహు సంచారం రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక 9 భాగ్యస్థానం మంచిది, రాహు అందులో రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అత్యంత యోగదాయకంగా ఉంది రాహు యొక్క సంచారము. చాలా అనుకూలంగా అయినటువంటి యొక్క సంచారము. అన్ని రంగముల వారికి కూడా అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి, పరిష్కారం అవుతాయి. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, మెడ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా తర్వాత కేసు సంచారం ఎలా ఉంది? మూడింట రజితమూర్తిగా శుభ సంచారంలో ఉన్నాడు కేతువు. ఇప్పుడు ధనురాశిలోనే ఉన్నాడు కదా, విక్రమస్థానంలోనే ఉన్నాడు కదా, గురువుగారితో కలిసి ఉన్నాడు కదా. కనుక తులారాశి వారికి కేతు సంచారం చాలా బాగా ఉంది. అందులో రజితమూర్తిగా కూడా ఉన్నాడు, ఇంకా బాగా ఉంది. తర్వాత గురు, శని, రాహు, కేతు ఈ వీళ్ళ యొక్క సంచారం చాలా బాగా ఉన్నది, అనుకూలంగా ఉంది. రవి సంచారాన్ని పరిశీలన చేద్దాం. ఇప్పుడు రవి మకర కుంభరాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు ఈ నెలలో. అంటే మకరం అంటే మకర సంక్రాంతి ప్రవేశించినప్పటి నుంచి నెలలో దాంట్లో ఉంటాడు. తర్వాత మళ్ళా పక్కన కుంభరాశిలోకి వెళ్తాడు. అంటే ఈ సంచారం ఎలా ఉంది? 4-5 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. ఇక కుజగ్రహం, కుజుడు 1 నుంచి 8 తారీఖు వరకు ఫిబ్రవరి నెలలో వృశ్చికంలో 2 సంచారం చేస్తూ ఉన్నాడు. శుభవ్యయం చేయిస్తాడు, అంటే ఏదో పొలాలో ఇళ్ళు ఏదో కొనిపిస్తాడు. తర్వాత 9వ నెల ఫిబ్రవరి 9 నుంచి నెలాఖరు వరకు కూడా ధనుర్రాశిలో ఉంటాడు. లాభదాయకమైనటువంటి యొక్క సంచారం కాబట్టి మొత్తం మీద కుజగ్రహ సంచారం లాభదాయకంగా ఉన్నది తులారాశి వారికి. తర్వాత శుక్రగ్రహ సంచారం, శుక్రగ్రహ సంచారం మీనరాశిలో ఉంది, 6 ఉన్నది. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. బుధగ్రహ సంచారం ఎలా ఉంది? బుధుడు కుంభరాశిలో 5 సంచారం, అది కూడా సామాన్యమైన ఫలితం. కాబట్టి రాహు కేతువులు శుభులుగా ఉన్నారు, రవి కుజ శుక్రులు అర్ధశుభులుగా ఉన్నారు. ప్రయత్నించినటువంటి యొక్క కార్యములు అన్నీ కూడా నెరవేరుతాయి. విదేశీ ప్రయాణాలు కూడా సూచనలు ఉన్నాయి. భూగృహ సంబంధిత ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆర్థికంగా పర్వాలేదు, వ్యాపారస్తులకి పర్వాలేదు, విద్యార్థులకి గురుబలం బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కళాకారులకి, స్త్రీలకి కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. ఉద్యోగస్తులకి పర్వాలేదు, వ్యవసాయదారులకి కూడా శని బాగున్నాడు కాబట్టి దిగుబడి బాగా ఉంటుంది. ఇప్పుడు మాసాధిపతుల యొక్క పరిస్థితి గమనం మనం గమనిద్దాం. చిత్తానక్షత్రం అంటే చిత్తానక్షత్రం 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. అధిపతి ఎవరండి? మాసాధిపతి ఎవరు? చిత్తానక్షత్రానికి ఫిబ్రవరి మాసాధిపతి కేతువు. కాబట్టి కేతువు కొద్దిగా ఆలస్యం అవుతాయి పనులు, కానీ ధార్మిక ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, అది మనం తెలుసుకోవాల్సింది. ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఈ యొక్క చిత్తానక్షత్రం వారు. తర్వాత స్వాతి నక్షత్రం, స్వాతి నక్షత్రానికి అధిపతి చంద్రుడు.
అంటే తలసినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి, వాటిల్లో జయం చేకూరుతుంది, శుభకార్య ప్రసంగములు ఉంటాయి, సుఖభోజనం ఉంటుంది, మంచి వార్తలు వింటారు, వ్యాపార లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం, వ్యవహార లాభం ఉంటుంది, గౌరవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చంద్రుడు మాసాధిపతిగా స్వాతీన ఈ యొక్క స్వాతి నక్షత్రం వారికి ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, దుర్గా కవచాన్ని చదువుకోండి స్వాతి నక్షత్రం వాళ్ళు. విశాఖ నక్షత్రం, విశాఖ 1, 2, 3 పాదాలు ఇదిగో తులారాశిలో ఉంటాయి. మాసాధిపతి శని విశాఖ నక్షత్రానికి, కాబట్టి ఆ శని కొద్దిగా శని యొక్క విశేషాలు ఏమిటంటే కొద్దిగా ఆలస్యం చేస్తాడు ప్రతి పనిలో కూడా. కనుక ఆ ఆలస్యాన్ని మిగతా గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఈ శని సంచారం వల్ల ఇబ్బంది ఏం లేదు, మాసాధిపత్యం వల్ల ఇబ్బంది లేదు. కానీ ఆ శనికి కూడా శని స్తోత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం అది ఒక 21 పర్యాయం చదువుకోండి. అలాగే విశాఖ నక్షత్రం వారికి కాబట్టి ఇది శని గురించి చెప్పాం. అలాగే గురుస్తోత్రం కూడా చదువుకోండి, చాలా మంచిది. దేవానాంశ ఋషీణాంశ గురుంకాంశ సన్నిభం అది కూడా 21 పర్యాయం చదువుకోండి. అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 ఇవి కూడా బాగా కలిసి వచ్చేటువంటి అంకెలు. బుధ శుక్ర శనివారాలు బాగా కలిసి వస్తాయి. ఈ తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క లాభాన్ని చేకూర్చవలసిందా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.